प्रिय स्टूडेंट्स आयन लेर आंध्र प्रदेश स्थानिक प्रभुत्वालु अने पेपर लो इंतवरकु मीरु ग्राम स्थाई स्थानिक प्रभुत्वालु गुरिंची तेलुसुकुन्नारु इप्पुडु इंका मनं पट्टण स्थायिलो उन्नटुवंटि स्थानिक प्रभुत्वालु गुरिंची तेलुसुकोवालि अयिते पट्टण स्थायिलो स्थानिक प्रभुत्वालु अनि तीसुकुन्नप्पुडु मनकि कॉर्पोरेशन्स मुनिसिपालिटी अलागे तर्वात नगर पंचायतीलु अनि मनकि मूडु रकाल संस्थलु एर्पडि उन्नायि అయితే నగర పంచాయతీలు అనేది తీసుకున్నప్పుడు 74 రాజ్యాంగ సవరణ ద్వారా కొత్తగా ఏర్పాటు చేసినటువంటి సంస్థలు ఇవి. ఇవి ఏంటి అంటే గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయికి ఎదుగుతూ ఉండేటువంటి సంస్థలకు ఏర్పాటు చేసేటువంటివి అన్నమాట. అంటే గ్రామ పంచాయతీ కాకుండా గ్రామ స్థాయి దాటి పట్టణ స్థాయికి ఇంకా పూర్తిగా చేరుకోనేటువంటి వ్యవస్థలు. అలాంటి చోట్ల ఈ నగర పంచాయతీలు మనకి ఏర్పాటు చేయబడతాయి. ఆ విధంగా మనకి ఆంధ్ర మొత్తం మీద 31 నగర పంచాయతీలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. అలాగే తర్వాత మున్సిపాలిటీలు ఏర్పాటు చేయడం. మున్సిపాలిటీలు వచ్చేసరికి ఏమిటి అంటే ఒక జనాభా ప్రాతిపదికగా తీసుకుని తర్వాత ఆ ప్రాంతాల్లో పరిశ్రమలు అంటే జీవన విధానం పట్టణాల్లో జీవన విధానం అనేది వ్యవసాయం మీద కాకుండా వ్యాపారం మీద తర్వాత పారిశ్రామిక జీవన విధానము ఇలాంటి వాటి మీద ఆధారపడేటువంటి వృత్తుల్లో ఉంటారు ఎక్కువ మంది. అందుకని అలాంటి చోట మనకి మున్సిపాలిటీ ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. అలాగే కార్పొరేషన్ జనాభా ప్రాతిపదికగానే కార్పొరేషన్ కూడా ఏర్పడుతుంది. ఈ విధంగా మనకి పట్టణ స్థాయి వ్యవస్థలుగా నగర పంచాయతీలు తర్వాత మున్సిపాలిటీలు కార్పొరేషన్స్ అని మూడు ఏర్పాటు చేయబడ్డాయి. మనం ఇప్పుడు మున్సిపాలిటీ గురించి తెలుసుకుందాం. మున్సిపాలిటీ అనేది ఏమిటి అంటే పురపాలక సంస్థ అని తెలుగులో చెప్తాం. మున్సిపాలిటీని పురపాలక సంస్థగా చెప్తాం. అంటే ఒక పట్టణంలో ఉండేటువంటి ప్రజలు ఎక్కువ మంది పట్టణ ప్రాంతాల్లో జీవిస్తూ ఒక ప్రాంతంలో ఉండేటువంటి పట్టణ ప్రజల అవసరాలు తీర్చడం కోసం ప్రజాప్రతినిధులచే ఏర్పాటు చేయబడినటువంటి సంస్థని మనం మున్సిపాలిటీ అని చెప్పచ్చు. ఈ విధంగా మున్సిపాలిటీ ఏర్పాటు చేయడం అనేది మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో మున్సిపాలిటీకి సంబంధించినటువంటి చట్టం 1964లో చేయబడింది. 1964లో మనకు అప్పుడు ఆంధ్రప్రదేశ్ కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణ ఇలా మూడు ప్రాంతాలుగా విభజితమై ఉంది కదా. ఈ మూడు ప్రాంతాలకి కలిపి సమగ్ర మున్సిపాలిటీ చట్టము అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ శాసనసభ 1964లో చట్టం చేసింది. ఇది 1965 ఏప్రిల్ 2వ తేదీన అమల్లోకి వచ్చింది. దాని ప్రకారము ఒక పట్టణంలో 25,000 మంది జనాభా ఉన్నట్లయితే దానికి మున్సిపాలిటీని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. అలా మనకి మొత్తం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 78 మున్సిపాలిటీలు ఉన్నాయి. తర్వాత ఈ 1971లో మరొక చట్టం చేశారు. ఆ చట్టం ద్వారా కొన్ని మార్పులు వచ్చాయి. ఏమిటా మార్పులు అంటే అంతకుముందు మనకి అల్డర్మన్ పదవి, సెక్రటరీ పదవి, ఇలాగా కార్యదర్శి పదవి అనేవి ఉండేవి. ఇప్పుడు ఈ చట్టం ద్వారా మనకి ఇవన్నీ తొలగించి ఏం చేశారు అంటే కమిషనర్ పదవిని ఏర్పాటు చేశారు. కమిషనర్ పదవిని ఏర్పాటు చేయడం, అలాగే తర్వాత చైర్మన్ పదవికి ఎక్కువ ప్రాముఖ్యతని కల్పించడం అనేది చేశారు. ఆ విధంగా ఈ చట్టం ద్వారా మార్పులు వచ్చాయి. సో ఇది మన ఆంధ్రప్రదేశ్లో మున్సిపాలిటీకి సంబంధించిన విషయాలు. అయితే మున్సిపాలిటీని ఏం చేశారంటే విభజన చేశారు, వర్గీకరణ చేశారు. ఏ విధంగా అంటే గ్రేడ్లుగా విభజన చేశారు. ఈ గ్రేడ్లు 5 గ్రేడ్లుగా మనకి విభజన చేశారు. ఈ 5 గ్రేడ్లు చూసినట్లయితే దేన్ని ఆధారం చేసుకుని చేశారు అంటే అక్కడ ప్రజల యొక్క హ్యాపీనెస్ని బట్టి, తర్వాత వారికి వచ్చేటువంటి ఆదాయం, ముఖ్యంగా సాంవత్సరిక ఆదాయము, ఒక మున్సిపాలిటీకి సంవత్సరానికి ఎంత ఆదాయం వస్తుంది అనే దాన్ని ఆధారం చేసుకుని మనకి 5 గ్రేడ్లు మున్సిపాలిటీలు చేశారు. ఈ 5 గ్రేడ్లు ఏమిటి అంటే మొదటిది సెలక్షన్ గ్రేడ్, రెండోది స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ, మూడోది గ్రేడ్ 1, తర్వాత గ్రేడ్ 2 అండ్ గ్రేడ్ 3. ఇలా 5 గ్రేడ్ల మున్సిపాలిటీలు మనకి ఏర్పాటు చేశారు. అయితే సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీ అంటే దాని ఆదాయం సంవత్సరానికి 4 కోట్ల పైన ఉంటుంది. అలా ఉంటే దానికి సెలక్షన్ గ్రేడ్ ఇస్తారు. మరి స్పెషల్ గ్రేడ్ అంటే 4 కోట్లలోపు 3 కోట్లు దాటి, 3-4 కోట్ల మధ్యలో ఆదాయం ఉన్నట్లయితే దాన్ని స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా గుర్తిస్తారు. గ్రేడ్ 1 మున్సిపాలిటీ అంటే మనకి 3-2 కోట్ల మధ్యలో ఆదాయం ఉన్నటువంటి మున్సిపాలిటీలు, 3-2 కోట్ల మధ్యలో ఆదాయం ఉన్నటువంటి మున్సిపాలిటీని మనకి అలా గుర్తిస్తారు. గ్రేడ్ 2 మున్సిపాలిటీ అంటే
రెండు కోటి రూపాయలు దాటి 2 కోట్ల లోపు ఆదాయం ఉన్నట్లయితే సంవత్సరం ఆదాయము గ్రేడ్ 2 మున్సిపాలిటీ కింద గుర్తిస్తారు. ఇంకా కోటి లోపు ఆదాయం ఉన్నట్లయితే 3rd గ్రేడ్ మున్సిపాలిటీ కింద గుర్తిస్తారు. ఈ విధంగా 5 గ్రేడ్లు మనకి సంవత్సరం ఆదాయాన్ని బట్టి గుర్తించడం అనేది జరిగింది. ఇప్పుడు పెద్దాపురం మున్సిపాలిటీని తీసుకున్నట్లయితే 1915లో దాన్ని ఏర్పాటు చేశారు. మన పెద్దాపురం మున్సిపాలిటీని 1915లో ఏర్పాటు చేశారు. అది 2nd గ్రేడ్ మున్సిపాలిటీ, గ్రేడ్ 2 ఉంది దానికి. ఇది మన మున్సిపాలిటీకి సంబంధించిన విషయాలు. అయితే ఇప్పుడు మున్సిపాలిటీ ఏర్పాటు దాని చరిత్ర మనం కొంత తెలుసుకున్నాం కదా. మున్సిపాలిటీ యొక్క నిర్మాణం ఏమిటి, దాని యొక్క ఆదాయ మార్గాలు ఏమిటి, దాని యొక్క అధికారాలు లేదా బాధ్యతలు, అది యొక్క చేపట్టేటువంటి విధులు ఏమిటి, ఇవి కూడా మనకి తెలియాలి. అయితే మున్సిపాలిటీని మనకి వార్డులుగా విభజన చేస్తారు. అంటే ఆ ప్రాంతంలో జనాభాని బట్టి ఆ వార్డులు అనేది నిర్ణయించబడుతుంది. వార్డులుగా డివిజన్ చేస్తారు. పెద్దాపురం ఉందంటే పెద్దాపురానికి 24 వార్డులు ఉన్నాయి. సో పట్టణాన్ని 24 వార్డులుగా విభజించడం అనేది జరుగుతుంది. ప్రతి వార్డులోనూ కూడా ఎన్నిక రిజిస్టర్డ్ ఓటర్లు ఒక అభ్యర్థిని ఎన్నుకుంటారు. ఆ విధంగా మున్సిపాలిటీకి ఎన్నికైనటువంటి అభ్యర్థులను కౌన్సిలర్స్ అని పిలుస్తారు. సో ఈ విధంగా మున్సిపాలిటీలో మనకి సభ్యులు ఉంటారు. సభ్యుల్ని కౌన్సిలర్స్ అని పిలుస్తారు. ఈ కౌన్సిలర్లు ఎన్నికైన సభ్యులు, ప్రజల చేత ఓటర్ల చేత ఎన్నికైనటువంటి సభ్యులు. వీరు కాకుండా మనకి ఎక్స్ అఫీషియో సభ్యులు అని ఉంటారు. ఎక్స్ అఫీషియో సభ్యులు అంటే పదవి రీత్యా సభ్యత్వం కలిగిన వారు అని అర్థం. అలా ఉంటారు. వాళ్ళెవరు అంటే మనకి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు. మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలని మనకి ఆ మున్సిపాలిటీలో సభ్యత్వం ఉంటుందన్నమాట. వాళ్ళకి వాళ్ళు పదవి రీత్యా సభ్యులుగా చెప్పబడతారు. అందుకని ఎక్స్ అఫీషియో సభ్యులు అని చెప్తాం. సో ఈ విధంగా ఎన్నికైన సభ్యులు, ఎక్స్ అఫీషియో సభ్యులు మనకి ఉన్నారు. వీరు కాకుండా చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు. చైర్మన్ ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడతాడు. వైస్ చైర్మన్ ఎన్నికైనటువంటి కౌన్సిలర్లు వాళ్ళలో ఒకరిని వైస్ చైర్మన్గా ఎన్నుకుంటారు. ఈ విధంగా ఎన్నికైనటువంటి వైస్ చైర్మన్, చైర్మన్ యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలు. అయితే ఇందులో మనకి ప్రత్యక్షంగా ఎన్నికైనటువంటి చైర్మన్ని అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగించడానికి లేదు. కానీ వైస్ చైర్మన్ మాత్రం అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగించవచ్చు. అవకాశం ఉందంటే పరోక్ష ఎన్నిక కాబట్టి అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగించుకోవచ్చు, అవకాశం ఉంది. సో ఇది సభ్యులు, చైర్మన్, వైస్ చైర్మన్కి సంబంధించిన విషయాలు. వీరు కాకుండా మనకి మున్సిపల్ కమిషనర్ అనే పదవి కూడా ఉంది. మున్సిపల్ కమిషనర్ అనేటువంటి పదవి ఉంది. ఆ పదవి గురించి మళ్ళీ తర్వాత చెప్తున్నాం. ఇవి కాకుండా మున్సిపల్ కమిటీలు అనేవి ఉన్నాయి మనకి. టౌన్ ప్లానింగ్ కమిటీ, ప్యానల్ కమిటీ, ఇలా కమిటీలు మనకి మున్సిపాలిటీలో ఉంటాయి. సో చైర్మన్, వైస్ చైర్మన్, సభ్యులు, తర్వాత కమిషనరు, తర్వాత కమిటీలు, ఈ విధమైనటువంటి ఏర్పాటుతో ఈ నిర్మాణం, మున్సిపాలిటీ నిర్మాణం అనేది ఉంటుంది. అయితే మరి మున్సిపల్ చైర్మన్కి ఉండేటువంటి అధికారాలు ఏమిటి? మున్సిపల్ చైర్మన్ మున్సిపాలిటీకి మున్సిపల్ సమావేశాలకు అధ్యక్షత వహిస్తాడు. మున్సిపాలిటీ సమావేశాలకి అధ్యక్షత వహిస్తాడు. తర్వాత వైస్ చైర్మన్ ఎన్నిక జరగడానికి సహకరిస్తాడు, ఏర్పాటు చేస్తాడు. తర్వాత కమిషనర్ పదవి ఉంది కదా, కమిషనరు చేపట్టేటువంటి కార్యక్రమాలు అంటే మున్సిపాలిటీ తీసుకున్నటువంటి నిర్ణయాలు, చర్యలు అమలుపరచడానికి కావాల్సినటువంటి యాక్షన్ ప్లాన్ అంతా కూడా కమిషనర్ చూసుకుంటారు. ఆయన ఆ పని చేస్తున్నారు లేదా అని పర్యవేక్షణ చేసేటువంటి అధికారం కూడా మున్సిపల్ చైర్మన్కి ఉంటుంది. తర్వాత ఇంకా ఏమిటి అంటే ఆయనకి ఆర్థిక పరమైనటువంటి విషయాలు చూసుకున్నట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆయనకు ఉన్నటువంటి అధికారాలు ఏమిటి అంటే మున్సిపాలిటీకి ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఆర్థిక వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని ఖర్చు చేయడానికి సంబంధించినటువంటి అధికారం ఉంది. కాంట్రాక్టులు శాంక్షన్ చేయడము, అంటే మనకి రోడ్లు వేయడం, అలాంటి వాటి కాంట్రాక్ట్లు ఏర్పాటు చేస్తారు కదా భవన నిర్మాణానికి. సో అలాంటి వాటి కాంట్రాక్టులకు పర్మిషన్లు ఇవ్వడము, అలాంటి అధికారాలన్నీ కూడా మనకి చైర్మన్కి ఉన్నాయి. అలాగే తర్వాత మనకి 2nd గ్రేడు, తర్వాత 3rd గ్రేడ్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి చైర్మన్కి 3000 రూపాయల వరకు కాంట్రాక్టులు శాంక్షన్ చేసేటువంటి అధికారం ఉంది. తర్వాత ఇవి కాకుండా ఇంకా ఏమిటి అంటే మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు, సిబ్బంది కొంతమంది ఉంటారు కదా, అంటే మున్సిపల్ కమిషనరే కాకుండా మున్సిపల్ ఇంజనీరు, తర్వాత హెల్త్ ఆఫీసర్లు, టౌన్ ప్లానింగ్ ఆఫీసరు, ఇలాగా రెవెన్యూ ఆఫీసర్లు, వీళ్ళందరూ కూడా మున్సిపాలిటీలో ఉంటారు కదా. సో వాళ్ళందరినీ కూడా పర్యవేక్షణ చేసేటువంటి అధికారము ఇంటికి, అంటే పర్యవేక్షణ చేయడం అంటే వాళ్ళ యొక్క విధి నిర్వహణ చూసేటువంటి అధికారము ఇంటికి ఉంటుంది. తర్వాత ఇంకేమిటి అంటే ఈయన మున్సిపల్ కౌన్సిల్కి, తర్వాత శాఖాధిపతులకు మధ్య ఒక వారధిగా వ్యవహరించడం అనేది కూడా
చేస్తూ ఉంటారు. ఇవన్నీ మున్సిపల్ చైర్మన్ కు ఉండేటువంటి అధికారాలే. అలాగే అత్యవసర పరిస్థితి ఏదైనా ఏర్పడినట్లయితే మున్సిపల్ కౌన్సిల్కి అత్యవసరమైనటువంటి నిర్మాణానికి సంబంధించిన పనులు ఏమైనా ఉన్నట్లయితే ప్రత్యేకంగా నిర్వహించాల్సినటువంటి అవసరం ఏదైనా ఉంటే కౌన్సిల్ ఆమోదం పొందే పద్ధతిలో కూడా ఆయన కొన్ని చర్యలు తీసుకునేటువంటి అధికారము ఉంటుందన్నమాట. ఈ విధంగా మున్సిపల్ కౌన్సిలర్కి చైర్మన్కి కొన్ని బాధ్యతలు అనేవి ఉంటాయి. తర్వాత నెక్స్ట్ మనం చెప్పుకోదగినటువంటి పదవి ఏమిటి అంటే మున్సిపల్ చైర్మన్ లేనప్పుడు వైస్ చైర్మన్ వ్యవహరిస్తారు. కమిషనర్ పదవి, కమిషనరు మనకి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి, ఆయన రాష్ట్ర ప్రభుత్వం చేత నియమించబడినటువంటి అధికారి. ఆయన తన విధి నిర్వహణలో అటు మున్సిపాలిటీకి ఇటు ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా బాధ్యత వహించడం అనేది చేస్తారు. ఇందాక చెప్పుకున్నాం కదా మున్సిపల్ సమావేశాలకి చైర్మన్ అధ్యక్షత వహిస్తారని. అలా సమావేశాలు జరుగుతున్నప్పుడు ఆ సమావేశాల్లో వాళ్ళు చర్చించుకోవడానికి కావాల్సినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన రికార్డ్స్, వాటి ఫైల్స్ అవన్నీ సిద్ధం చేయడం, ఇవన్నీ సమకూర్చడం అన్నీ కూడా ఆయన ఒక బాధ్యత. అలాగే కౌన్సిల్ తీసుకున్నటువంటి నిర్ణయాలు అమలుపరచడానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటారు. మున్సిపాలిటీలో ఉండేటువంటి ఉద్యోగులు, ఇతర ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన పర్యవేక్షణ చేసేటువంటి అధికారం కూడా దీనికి ఉంటుందన్నమాట. ఇవి కమిషనర్కి ఉన్నటువంటి బాధ్యతలు. తర్వాత మరి మున్సిపాలిటీ యొక్క బాధ్యతలు ఏమిటి, మున్సిపాలిటీ చేసేటువంటి పనులు ఏమిటి, మున్సిపాలిటీ ఏం చేస్తుంది అంటే దానికి సంబంధించినటువంటి అధికారాలు చూసినప్పుడు, బాధ్యతలు విధులు చూసినప్పుడు మనకి ప్రజారోగ్యానికి సంబంధించినటువంటి బాధ్యతలు, అలాగే ప్రజా సౌకర్యానికి సంబంధించినటువంటి విధులు, అలాగే తర్వాత మరి విద్యా సంబంధమైనటువంటి విధులు, ఇలాంటి బాధ్యతలన్నీ కూడా మున్సిపాలిటీకి ఉన్నాయి. ప్రజా భద్రత, ఇలా నాలుగు రకాలుగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇందులో మనకి ప్రజా సంబంధమైనటువంటి ప్రజారోగ్యానికి సంబంధించినటువంటి విషయాలు విధులు అనేటువంటివి తీసుకున్నప్పుడు, ఇప్పుడు అంటువ్యాధులు ప్రబలిపోకుండా మున్సిపాలిటీ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఉదాహరణకి మనం తీసుకుంటే డెంగ్యూ ఫీవర్ అని దోమల ద్వారా వ్యాపిస్తుంది కాబట్టి దోమలు వ్యాపించకుండా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం, ప్రజలకి ప్రచారం చేయడం, ఇప్పుడు కరోనా వ్యాధి గురించి బాగా ఎక్కువగా వస్తుంది కాబట్టి జాగ్రత్తలు పాటించమని మైకుల ద్వారా మున్సిపాలిటీలో మనకి చెప్తున్నారు. సో ఆ విధంగా అంటువ్యాధులు ప్రబలిపోకుండా తగినటువంటి జాగ్రత్తలు ప్రజలు తీసుకునేలాగా చర్యలు చేపట్టడము, ప్రచార కార్యక్రమాలు నిర్వహించడము అలాంటివి ఈ మున్సిపాలిటీ చేస్తూ ఉంటుంది. అలాగే తర్వాత ఇంకేమిటి అంటే మరి కొన్ని పరిశుభ్రత, అంటే పరిసరాలన్నింటినీ రోడ్లు వీధులు అన్నీ శుభ్రంగా ఉండేలాగా మురికివాడలు దోమలు నివారించడానికి చర్యలు చేపట్టడము అలాంటి పనులన్నీ కూడా మనం చేస్తుంది. అలాగే తర్వాత మురిగినీటి పారుదల ఏర్పాట్లు చేయడము ఇవన్నీ కూడా మున్సిపాలిటీ చేసేటువంటి పనులనే చెప్పచ్చు. అంతేకాదు మంచినీటి సరఫరా చేయడము, తర్వాత ముఖ్యంగా ఏంటి అంటే అంటువ్యాధులు ఉన్నటువంటి వాళ్ళని దూరంగా ఉంచడానికి ప్రయత్నం చేయడము, ఆహార పదార్థాలు కల్తీ నిరోధక చర్యలు చేపట్టడము ఇలాంటివన్నీ కూడా మున్సిపాలిటీ చేస్తున్నాము. తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ప్రజా సౌకర్యాలు కల్పించడం. సౌకర్యాలు అంటే మనకి ముఖ్యంగా మంచినీటి సదుపాయం, రోడ్డు సదుపాయం, వీధి లైట్లు, తర్వాత మార్కెట్లు ఏర్పాటు చేయడము, పేమెంట్స్ని నిర్వహణ ఇవన్నీ కూడా ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యం, మార్కెట్లు కళేబాలు ఏర్పాటు చేయడము ఇవన్నీ కూడా, తర్వాత వాహనాలు బండ్లు నిలబెట్టుకునే స్థలాలు ఏర్పాటు చేయడము ఇవన్నీ కూడా మున్సిపాలిటీ చేసేటువంటి పనులే. ఇంకా విద్యా బోధన వచ్చేసరికి విద్యకు సంబంధించి ఏమిటి అంటే ప్రాథమిక పాఠశాలలు నిర్వహించడం, తర్వాత మాధ్యమిక సెకండరీ స్కూల్స్ అలాగే హై స్కూల్స్ ఇవన్నీ ఏర్పాటు చేయడం, వాటి నిర్వహణ ఇలాంటివన్నీ కూడా చూస్తుంది అన్నమాట. తర్వాత నెక్స్ట్ ఇంకేమిటి అంటే మరి ప్రజల భద్రతకు సంబంధించినటువంటి కొన్ని పనులు, అంటే భవనాలు కట్టుకుంటూ ఉంటే ఆ భవనం కట్టాలంటే పర్మిషన్ తీసుకోవాలి మున్సిపాలిటీలో. పర్మిషన్ ఇవ్వాలి అంటే దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, భవన నిర్మాణ క్రమబద్ధత అంటాం దాన్ని, రెగ్యులేట్ చేస్తుంది అన్నమాట. అవన్నీ ఉన్నాయా లేవా చూసి పర్మిషన్లు ఇవ్వడం అలాంటివి చేస్తూ ఉంటుంది. అలాగే తర్వాత ప్రమాదకరమైనటువంటి భవనాలు ఏవైనా ఉన్నట్లయితే వాటి విషయంలో కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవడము, తర్వాత ప్రజలకు అసౌకర్యం కలిగించేటువంటి వాళ్ళ మీద చట్టబద్ధమైనటువంటి చర్యలు తీసుకోవడము, అలాగే ప్రమాదకరమైనటువంటి వృత్తులు ఏవైనా ఉన్నటువంటి వాటికి లైసెన్సులు ఇవ్వకపోవడము, ఇలాంటి ప్రజా భద్రత సంబంధమైనటువంటి కార్యక్రమాలని బాధ్యతలు కూడా మున్సిపాలిటీ చేస్తుంది. సో ఏవైతే మొత్తం మీద ప్రజల సౌకర్యాలు కల్పించడము, ప్రజారోగ్యాన్ని చూడడము, విద్యా బోధన, ప్రజా భద్రత అని ఇలా నాలుగు రకాల కేటగిరీలకు సంబంధించిన విధంగా మున్సిపాలిటీ తన విధులను నిర్వహిస్తుంది. మరి అయితే ఇవన్నీ చేయాలి అంటే మున్సిపాలిటీకి ఆదాయం ఉండాలి కదా, ఎక్కడి నుంచి సమకూర్చుకుంటుంది ఆదాయం? మున్సిపాలిటీ ఆదాయం సమకూర్చుకోవాలి అంటే దానికి ఉన్నటువంటి ఆదాయ మార్గాలు పన్నులు, తర్వాత ఫీజులు, వీటి ద్వారా ఆదాయం వస్తుంది. అలాగే
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి కొన్ని గ్రాంట్స్ వాటి ద్వారా ఆదాయం. అలాగే తర్వాత ఇంకా ఏమిటి అంటే అద్దెలు, అద్దెలు కొంత తన భవనాలు అద్దెకి తన స్థలాలు ఏమైనా ఉన్నట్లయితే అద్దెలకు ఇవ్వడం ద్వారా ఆ అద్దెల ద్వారా వచ్చేటువంటి ఆదాయం. అలాగే తర్వాత ఇంకా ఏమిటంటే ఎవరైనా ప్రజల దగ్గర నుంచి వచ్చేటువంటి డొనేషన్స్ అంటే చందాలు విరాళాలు వాటి ద్వారా వచ్చేటువంటి ఆదాయం. ఈ రకంగా అనేక మార్గాలు ఆదాయం సమకూర్చుకుంటుంది. అంటే సాధారణంగా పన్నులు ఫీజులు అనేటువంటివి మనం తీసుకున్నప్పుడు ఏమిటి అంటే ప్రాపర్టీ ట్యాక్స్, ప్రొఫెషన్ ట్యాక్స్, తర్వాత బండ్లు, వెహికల్స్, జంతువుల మీద పన్ను ఇలాంటి వాటి ద్వారా పన్నులు వసూలు చేసుకుంటుంది. అలాగే తర్వాత మార్కెట్ల నిర్వహణకు సంబంధించినటువంటి పన్నులు, అలాగే వస్తువుల అమ్మకానికి సంబంధించినటువంటి వాటిపై వేసేటువంటి పన్నులు, వీటి ద్వారా అనేక రకాల మార్గాల ద్వారా అది ట్యాక్స్ని సమకూర్చుకుంటూ ఉంటుంది. అలాగే తర్వాత ఇంకా ఏమిటి అంటే మరి ముఖ్యంగా అద్దెల ద్వారా ఇందాక చెప్పుకున్నాం కదా, మున్సిపాలిటీ భవనాలు ఏమైనా అద్దెకి ఇచ్చినట్లయితే వాటి ద్వారా వచ్చేటువంటి ఆదాయం. ముఖ్యంగా మున్సిపాలిటీకి వచ్చేటువంటి ట్యాక్స్లో ప్రధానమైనది ఏంటంటే ప్రొఫెషన్ ట్యాక్స్. ప్రొఫెషన్ ట్యాక్స్ ద్వారా అది ఆదాయాన్ని బాగా సమకూర్చుకుంటుంది అన్నమాట. తర్వాత ఇంకా ఏమిటంటే గవర్నమెంట్ ఇచ్చేటువంటి గ్రాంట్స్, అంటే ఇప్పుడు స్టేట్ గవర్నమెంటు గ్రాంట్స్ ఇస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ కూడా గ్రాంట్స్ ఇస్తుంది, వాటి ద్వారా అంటే ఇప్పుడు మున్సిపాలిటీ ఏదైనా ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలన్నా, తర్వాత రోడ్లు రోడ్లు లాంటి కార్యక్రమాలు వేయాలన్నా, లేకుంటే కుటుంబ సంక్షేమ కార్యక్రమాలు వేయాలన్నా, అలాగే అంటువ్యాధులు ప్రబలిపోకుండా నిర్మూలించే చర్యలు చేపట్టాలన్నా, వీటన్నింటి కోసం కూడా గవర్నమెంట్ ఏంటంటే రికరింగ్ గ్రాంట్స్ అని చెప్పేసి ఇస్తుంది. ఆ గ్రాంట్స్ ద్వారా వచ్చేటువంటి ఆదాయము మున్సిపాలిటీ దగ్గర. అలాగే ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, వినోదపు పన్ను, ఆ వినోదపు పన్ను ద్వారా కూడా మున్సిపాలిటీకి ఆదాయం వస్తుంది. ముఖ్యంగా స్టేట్ గవర్నమెంట్ వినోదపు పన్నులో 95% మున్సిపాలిటీకే ఇచ్చేస్తుంది అనమాట. ఇంకా ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్లో 95% మున్సిపాలిటీకి ఇచ్చేస్తుంది. ఆ విధంగా కూడా మున్సిపాలిటీకి ఆదాయం సమకూర్చుకోవడం అనేది జరుగుతుంది. తర్వాత మరి ఇంకోటి ఏమిటి అంటే అప్పులు, అప్పులు సేకరించుకోవడం, రుణ సేకరణ అంటే ఇక్కడ ఏంటి, మున్సిపాలిటీ అప్పులు చేసుకోవాలి అంటే స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీగా ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్ హామీ మీద మున్సిపాలిటీలు అప్పులు చేసుకుంటూ ఉంటాయి, రుణ సేకరణ చేసుకుంటూ ఉంటాయి. అంటే ఎల్ఐసీల ద్వారా కానీ బ్యాంక్ ద్వారా కానీ రుణాలు తెచ్చుకునేందుకు అవకాశం మున్సిపాలిటీలకు ఉంటుంది. అలాగే తర్వాత షాపింగ్ కాంప్లెక్స్లు, మార్కెట్లు, తర్వాత కళేబాలు, నీటి సరఫరా పథకాలు, ఇంకా తర్వాత మురుగునీటి పారుదల పథకాలు, ఇలాంటి వాటి అన్నింటినీ నిర్మించుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా అప్పు కూడా ఇస్తూ ఉంటుంది. ఆ విధంగా ఈ ఇన్ని మార్గాల ద్వారా అంటే మనకి పన్నులు, ఫీజులు, అద్దెలు, గ్రాంట్లు, అలాగే తర్వాత అప్పులు, రుణ సేకరణ రుణాల ద్వారా ఇన్ని అవి కాకుండా ప్రజలిచ్చే సంఘాలు, వీటన్నింటి ద్వారా కూడా మున్సిపాలిటీ ఆదాయాన్ని సమకూర్చుకోవడం అనేది జరుగుతుంది. సో ఇది మనకి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి విషయాలు. అయితే ఇప్పుడు ముఖ్యంగా ఏమిటంటే అంతేకాదు, ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా మనకి జవహర్ రోజ్గార్ యోజన లాంటి పథకాల ద్వారా వచ్చేటువంటి ఆదాయం కూడా మున్సిపాలిటీకి ఉంటుంది. అయితే ఇప్పుడు మనకి ఈ మార్గాలన్నింటి ద్వారా మున్సిపాలిటీ ఆదాయం సమకూర్చుకున్న మున్సిపాలిటీలో ముఖ్యంగా ఉండేటువంటి ప్రభుత్వ ఉద్యోగుల పరంగా చూసినట్లయితే ఎవరు మనకి మున్సిపాలిటీలో ఉద్యోగులుగా ఉంటారు అనేది చూసినట్లయితే కమిషనర్ ప్రధానంగా. ఈయన కాకుండా ఈయన పర్యవేక్షణలో మనకి ఇందాక చెప్పుకున్నట్టు మున్సిపల్ ఇంజనీరు, తర్వాత రెవెన్యూ ఆఫీసరు, ఆ తర్వాత అక్కడ టౌన్ ప్లానింగ్ ఆఫీసరు, హెల్త్ ఆఫీసర్లు, వీళ్ళందరి యొక్క పర్యవేక్షణలో ఇంకా క్లర్కులు, ఉద్యోగులు, చిన్న చిన్న ఉద్యోగులు, వాళ్ళందరి యొక్క సహకారంతో మున్సిపాలిటీ కూడా నడుస్తూ ఉంటున్నాము. ఇది మనకి మున్సిపాలిటీ సంబంధించి ఒక క్వశ్చన్ ఇచ్చినట్లయితే మనం ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని రాయాల్సి ఉంటుంది. సో అంటే ఇప్పుడు మనకి మున్సిపాలిటీకి సంబంధించి చివరిగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ముఖ్యంగా ఈ భవిష్యత్తులో ఈ మున్సిపాలిటీలు ఎలా సమర్థవంతంగా ఎలా పనిచేయాలంటే సమర్థవంతంగా పనిచేయాలంటే ఏమిటి మనం ప్రాధాన్యత కల్పించాలి అనేది మనం చూసినట్లయితే అవి విజయవంతంగా పనిచేయాలి అంటే స్థానిక నాయకత్వం మీద మనకి కింది నుంచి కూడా పటిష్టమైనటువంటి పరిస్థితులు ఉండాలంటే నాయకుల మీద మనకి ఒత్తిడి అనేది లేకుండా, రాజకీయపరమైన ఒత్తిడి లేకుండా వాళ్ళకి తగిన స్వేచ్ఛ మున్సిపాలిటీలో ఉన్నటువంటి నాయకులకు కల్పించవలసినటువంటి అవసరం ఉంది, అదొకటి. అలాగే తర్వాత ఆర్థిక వనరుల విషయంలో కూడా కొంత ఇండిపెండెన్స్ అనేది కల్పించాలి. అంటే రాష్ట్రంలో వివిధ స్థానిక సంస్థల మధ్య ఆదాయ వనరుల పంపిణీ అనేది హేతుబద్ధంగా జరగాల్సినటువంటి అవసరం ఉంది. అది కూడా మనకి మున్సిపాలిటీ భవిష్యత్తులో సమర్థవంతంగా పనిచేయడానికి ఉండవలసినటువంటి చర్యగా మనం చెప్పచ్చు. అంతేకాకుండా ప్రజలు ఆశించినటువంటి ప్రయోజనాలు రావాలి అంటే ఈ స్థానిక సంస్థలు మధ్య ఒక సమన్వయం అనేది ఉండాలి. వాటి మధ్య సమన్వయం ఉంటే కనుక భవిష్యత్తులో ఈ సంస్థలు సమర్థవంతంగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా అవినీతి, లంచగొండితనము, ఆశ్రిత పక్షపాతము, తర్వాత రెడ్ టేపిజము ఇలాంటి అవలక్షణాలన్నీ కూడా నివారించి
నివారించగలిగినట్లయితే ఈ సంస్థలు మరింత పటిష్టవంతంగా పనిచేయడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ స్థానిక సంస్థల పరిపాలన నిర్వహణలో పైస్థాయి రాజకీయ నాయకులు రాజకీయ పార్టీల యొక్క ప్రభావం ఉంటుంది. దాని యొక్క ప్రమేయం తొలగించినట్లయితే గ్రామ స్థాయిలో కూడా మనకి ఇటువంటి రాజకీయ వర్గాలుగా ముఠాలుగా చీలిపోయి గ్రామీణ వాతావరణం లక్షల కార్పణ్యాలకు నిలయం అయిపోతుంది. దానివల్ల ఏమైపోతుందంటే ఈ స్థానిక సంస్థలు మన మున్సిపాలిటీలు తీసుకున్నా కూడా ఇలాంటి రాజకీయ పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ అవాయిడ్ చేయగలిగినట్లయితే స్థానిక స్థాయిలో ఈ సంస్థలు మనం సమర్థవంతంగా పనిచేయడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఇది మన మున్సిపాలిటీకి సంబంధించిన భవిష్యత్తులో పటిష్టమైన స్థానిక ప్రభుత్వాలు ఏర్పడాలంటే ఉండవలసిన నియమాలుగా మనం చెప్పచ్చు. సో ఇది అడిగితే మీరు ఇవన్నీ రాయండి.